జిల్లా ఉస్నాబాద్లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 371వ జయంతి వేడుకల్లో గౌడ సంఘం నాయకులు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ యొక్క 371వ జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. తొలి బహుజన బిడ్డ, తాను బహుజనులకు ఎప్పుడు కూడా పోరాడినటువంటి యోధుడు. కాబట్టి రానున్న రోజుల్లో మాకు ప్రభుత్వం తప్పనిసరిగా సర్వాయి పాపన్న యొక్క చరిత్ర పాఠ్య పుస్తకాల్లో కూడా ప్రసిద్ధం కావాలి, విద్యార్థులకు తెలియజేయాలి దాని యొక్క చరిత్ర. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వము ట్యాంక్ బండ మీద మిగతా విగ్రహాలు ఎట్టయితే స్వాతంత్ర పోరాడినటువంటి యోధులని, తెలంగాణ కొరకు పోరాడినటువంటి వాళ్ళ నాయకులు ఎట్టయితే విగ్రహాలు ఏర్పాటు చేసిందో, దళిత బిడ్డ సర్వాయి పాపన్న గౌడ్ యొక్క విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని మేము గౌడ సంఘం తరఫున కోరుతున్నాం. తర్వాత గౌడ జనులకు కావాల్సినటువంటి, చనిపోయినటువంటి వ్యక్తికి కావాల్సినటువంటి అమౌంట్ కూడా ఆపద బాంధవులు కూడా అమలు చేయాలని కోరుతూ, పిల్లలకు కూడా చరిత్ర తెలియాలంటే పాఠ్య పుస్తకాల్లో ప్రచురితమై, తర్వాత అంబేద్కర్ ట్యాంక్ బండ మీద ఏర్పాటు చేసి రాను మళ్ళీ వచ్చే జయంతికి ఉస్నాబాద్లో సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి అందరూ కూడా ఉస్నాబాద్ పట్టణం ఉన్న అందరూ కూడా మాకు సహకారం చేయాలని కోరుతూ, ముఖ్యంగా పాలకవర్గాన్ని, మున్సిపాలిటీ చైర్పర్సన్ పాలకవర్గాన్ని కూడా మాకు ఒక సరి అయినటువంటి స్థలాన్ని మాకు వారు కేటాయించాలని మేము వారిని ఈ మధ్యన సంప్రదించి వచ్చే సర్వాయి పాపన్న జయంతిని విగ్రహ ఆవిష్కరణతోనే చేస్తామని తెలియజేస్తున్నాం. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని గొడిసేర గ్రామ పంచాయతీ పరిధిలో ఏర్పాటు చేసిన బృహత్ పల్లె ప్రకృతి వనం నిర్మాణానికి కేటాయించిన స్థలానికి మండల ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి ఎమ్మెల్యే విఠలరెడ్డి భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. నిర్మల్ జిల్లా తానూర్ మండలంలోని బెల్తరోడ గ్రామానికి చెందిన నాగోరావు పటేల్ కుమారుడు గోవిందరావు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా ఆ బాధిత కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షులు రామారావు పటేల్ పరామర్శించారు. నిర్మల్ జిల్లా తానూర్ మండల కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న ఎంపీడీఓ శ్రీనివాస్ సేవలను గుర్తించి ఆగస్టు 15 రోజున మంత్రి అల్లుల ఇంద్రకరణ్ రెడ్డి జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ పురస్కార పత్రాలు నగదు అందుకున్నారు. నిర్మల్ జిల్లా కుంటాల మండల పరిధిలోని ఓల గ్రామ సర్పంచ్ గణేష్ ఫాతిమా విలేకరులతో మాట్లాడారు.
మాది ఓలా గ్రామము. నా పేరు కనీస్ ఫాతిమ. నేను గ్రామ సర్పంచ్, కుంటాల మండలం, జిల్లా నిర్మల్. ఈ పల్లె ప్రకృతి వనము మేమే. ఇక్కడ మా కేసీఆర్ ఆదేశం వరకు మా ఎమ్మెల్యే అయితే లేవో చెట్లు అని అనుకున్నాము. రోజు చాలా మా ఆశ, మా వర్కర్లు కూడా కష్టపడ్డారు, మేము కూడా కష్టపడ్డాము, మా పంచాయత్ సెక్రటరీ అందరం కష్టపడితే ఈ అందమైన పల్లె ప్రకృతి వనం తయారైంది. అందరూ ఆదివారం ఆదివారం వచ్చి చూడడానికి వచ్చి కూర్చుంటుండ్రు. ఒకటి ఏంటంటే మా విలేజ్లో డ్రైనేజీలు స్టార్ట్ చేసినాము 190 మీటర్లు. మళ్ళీ సీసీ రోడ్లు కూడా వేసినాము. మాకు సబ్ స్టేషన్ నూర్బన్ వర్కులు వచ్చింది. మళ్ళీ గోదాం కూడా నూర్బన్ వర్కులను వచ్చింది. మళ్ళీ అంగన్వాడీ కూడా వచ్చింది మా గ్రామానికి. ఇదంతా మా కేసీఆర్ గారి దయవల్లనే, మళ్ళీ మినిస్టర్ గారి దయవల్ల, ఎమ్మెల్యే గారి దయవల్ల ఇంకా మా గ్రామానికి ఎంతో చేయాలని అనుకుంటున్నా. నా గ్రామస్తులు నాకు ప్రతిదానికి సహకరిస్తున్నారు. నా గ్రామస్తులకు, ఎమ్మెల్యే గారికి, మినిస్టర్ గారికి, కేసీఆర్ గారికి ధన్యవాదాలు. నా గ్రామంతో ఇవాళ ఇంకా రేషన్ కార్డు కూడా పంపిణీ జరిగింది. ఓలాలో ఒక 12 రేషన్ కార్డులు వచ్చాయి. మరి వేరే మంది కూడా నారాజు రావద్దు, ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ గారు ఎవరైతే పాత అప్లికేషన్ ఇచ్చిందో వాళ్ళే ఇప్పుడు వాళ్ళ కోసం రేషన్ కార్డులు వచ్చాయి. మళ్ళా ఇంకా మనకు సమయం వస్తుంది, దానికి కూడా మనం ప్రతి ఒక్కరు రేషన్ కార్డు లేని వాళ్ళు అప్లై చేసుకుంటే వాళ్ళకు కూడా రేషన్ కార్డులు వస్తాయని మేము ప్రజలకు మనవి చేస్తున్నాం. మరి మనం కేసీఆర్ గారు కంపల్సరీగా ప్రతి ఇంటింటికి రేషన్ కార్డు ఇంకా ఒక్కొక్క ఇంట్లో నాన్న కుటుంబాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఫస్ట్ అప్లికేషన్ ఇచ్చిన వాళ్ళకి వచ్చినాయి. మళ్ళీ మనం ఇంకా అవకాశం ఇస్తారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలో గౌడకుల సంఘం నాయకుల ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 371వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. సర్దార్ సర్వాయి పాపన్న గారు కేవలం గౌడ జాతి కాదు, మిగతా అన్ని కులాల వారు, అన్ని జాతుల వారు గౌరవించుకోవలసిన గొప్ప వ్యక్తి మన పాపన్న గారు. 1670-1700 సంవత్సర మధ్యకాలంలోనే మరి ఆనాడు ఉన్నటువంటి రాజరిక వ్యవస్థను రూపుమాపి పేద ప్రజలను పట్టి పీడుస్తున్నటువంటి మొగలులైతేనేమి కుతుబ్ షా సంబంధించిన రాజులు సైనికులు పేద ప్రజలను పాపన్న 371వ జయంతికి కార్యక్రమం సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి గౌడ సోదరులందరికీ మహేందర్ గౌడ్ కావచ్చు, అశోక్ గౌడ్ గారు, మా ఎంపీపీ గారు, మాజీ జడ్పీటీ విశ్వపతి గౌడ్ గారికి, అందరికి కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి సర్దార్ సర్వాయి పాపన్న చరిత్ర అది ఒక ఘన చరిత్ర.
కానీ గత పాలకులందరూ ఆ చరిత్రను రూపుమాపేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. మొఘలు సామ్రాజ్యాన్ని ఎదిరించి శిస్తుకు పన్నుకు వ్యతిరేకంగా పోరాడి మొట్టమొదటి ఈ రాజపేట కోటలో విగ్రహాన్ని స్థాపించడానికి కూడా మనందరం ముందుపడాలి. ఇదే విషయాన్ని మనం పోయిన సంవత్సరం ఇదే రోజున అందరం మాట్లాడుకున్నాం. మళ్ళీ సంవత్సరం జయంతిలో మన విగ్రహాన్ని పెట్టాలని మాట్లాడుకున్నాం. ఆ రోజు మాట్లాడుకున్న విషయం మళ్ళీ ఈ రోజు మాట్లాడుకోవడం జరుగుతుంది. కానీ దానికి ఎవరు కూడా ముందడుగు వేయడం లేదు. మరి ఒక మంచి రోజు చూసి మనందరం కూడా మీటింగ్ పెట్టి లేదా వర్ధంతి నాడు చూసుకొని ఈరోజు వీలు కావట్లేదు అంటున్నాము. వర్ధంతి నాడు అందరం కలిసి కమిటీ వేసుకొని ఆ విగ్రహాన్ని మళ్ళీ జయంతి వరకన్నా మనము ఈ రాజపేట కోటలు స్థాపించాలని మీ అందరినీ సభాముఖంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పేరాటాలు ఈ బావిల కాడ పనులు లేని రోజు చూసి సోమవారం మొదలుపెట్టి మంగళవారం కూర్చొని ఆ కార్యక్రమానికి ఒక కమిటీ రూపకల్పన చేసుకుందామని మీ అందరికీ తెలియపరుస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి గౌరవ బంధులకు మరి జైభీం తరఫున కూడా ప్రవీణ్ గారికి మన సింగిల్ విండో అంజిరెడ్డి గారికి ఇతర ఆదర్శవంతులు కాబట్టి వాళ్ళకు కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. సాధిద్దాం సాధిద్దాం. ఉపాధ్యాయ విద్యా రంగాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్య ధోరణిగా అవలంబిస్తున్నాయని టీపీటీఎఫ్ మండలాధ్యక్షులు అందె రామచంద్రం, జిల్లా ఉపాధ్యక్షుడు మల్లేశం అన్నారు. సిద్దిపేట జిల్లా మిర్దుటి మండల కేంద్రంలోని టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. టీపీటీఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు విద్యారంగ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మిర్దొడ్డి టీపీటీఎఫ్ మండల శాఖ పక్షాన మిర్దొడ్డి తహసీల్దార్ గారికి మెమోరాండం సమర్పించడం జరిగింది. విద్యారంగాన్ని ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నాయి. ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెప్పుకుంటూనే ఈ ఆరేళ్లలో ఏ ఒక్క సమస్యను కూడా పరిష్కరించిన దాఖలాలు లేవు. ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి స్వయాన ముఖ్యమంత్రే మాట ఇవ్వడం జరిగింది. ఉపాధ్యాయ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరిస్తాం, బదిలీలు ప్రమోషన్లు చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు వాటి ప్రభుత్వం వాటి ఊసే లేకుండా వ్యవహరిస్తూ ఉన్నది. అంతేకాకుండా సిపిఎస్ విధానం ద్వారా చాలామంది ఉపాధ్యాయులు ఉద్యోగులందరూ కూడా ఆ విధానంతో మనోవేదనకు గురికావడం జరుగుతుంది. వెంటనే సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కూడా అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మిర్దొడ్డి మండల కేంద్రంలో ఎంఆర్ఓ గారికి టీపీటీఎఫ్ మండల శాఖ పక్షాన మేము కొన్ని డిమాండ్స్ ఉంచడం జరిగింది. అందులో కేజీబీబీ వాళ్ళది బకాయిలన్నీ తొందరగా పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అలానే హేతుబద్ధీకరణ అనేటువంటి ఇప్పుడు పాఠశాలని నడవడం లేదు, పిల్లలు రావడం లేదు. ఇలాంటి టైంలో హేతుబద్ధీకరణ చేసి అనేకమైనటువంటి ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా అసలు ఉపాధ్యాయులకు ఉద్యోగులకు ఎలాంటి బెనిఫిట్స్ లేకుండా అనేక ఇబ్బందులను గురి చేస్తున్నారు. దయచేసి మీరు ఖచ్చితంగా ఈ దశల వారీ కార్యక్రమాలు చేస్తున్నాం మేము. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు 28 తారీఖు నాడు ఒకటి ఉన్నది, నెక్స్ట్ వచ్చే నెల 9 తారీఖు నాడు సెప్టెంబర్ 9 తారీఖు నాడు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర నడిబొడ్డిన హైదరాబాద్లో మేము ధర్నా కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నాం. దానికి అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు ఉద్యోగులు అందరూ కదలి రావాలని మేము టీపీటీఎఫ్ మిడిదొడ్డి శాఖ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం.